ఊపిరి ఆర్తలే అనవసరంగా ఎంతసేపు ఉన్నాం ఇక్కడ. ఆండ్రాయిడ్ ఫోన్లో చూడండి 5:37 అవుతుంది, చైనా సిగ్నల్ చూపిస్తుంది, నా ఐఫోన్లో 8 చూపిస్తుంది టైము. ఒక్క నైట్లో చూడండి ఎట్లయిందో ఈ ప్లేస్. జల్దీ యాసే ఆటో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నిన్న మేము న్యూమార్క్ వచ్చేసిన తర్వాత ఇక్కడ హోమ్స్టే, నైట్ హోమ్స్టే ఇక్కడ స్టే చేసినాము. అండ్ నిన్న నైట్ అయితే ఫుడ్లో ఫన్ అయిపోయింది. ఒక అన్న వాళ్ళు వచ్చారు, అట్లనే ఒక రాజస్థాన్ నుంచి కపుల్స్ వచ్చారు, రైడర్స్ అంట, యూట్యూబర్స్. అండ్ వాళ్ళు ఉమ్లింగ్లా వరకు అయితే విలేజ్ వచ్చారంట. ఇప్పుడైతే హన్లేకి వెళ్తాము. హన్లే నుంచి ఉమ్లింగ్లా పాస్కి వెళ్ళి అక్కడ నుంచి దుమ్చుక్కి వెళ్తాం. ఉమ్లింగ్లా పాస్ వచ్చేసి ఆల్మోస్ట్ 19,000 ఫీట్స్ మొత్తం. అక్కడ వీళ్ళు పోయినప్పుడు అంట స్నో వస్తుందంట. ఇప్పుడు చూడాలి, ఒకవేళ లక్ ఉంటే మనకు కూడా స్నో చూసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇదే హోమ్ స్టే నేను వండుకుంది. రూమ్ అంతా మనం వస్తే అంత ఆగమాగం అయిపోతుంది. అండ్ త్రీ లీటర్స్ పెట్రోల్ తీసుకున్నాం, ఒక లీటర్ 150 రూపీస్ అంట. అంటే వీళ్ళు చాలా దూరం నుంచి పెట్రోల్ తీసుకొస్తారు కాబట్టి పైసలు కూడా తగ్గియట్లేరు, ఫిక్స్డ్ రేట్ ఇల్లే. దీంట్లో దాంట్లో పెట్రోల్ పెట్టించుకొని స్టార్ట్ అయిపోవాలి ఇక్కడ నుంచి. ఒక కాల అందుతుంది గైస్, ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు నోమాక్ అయితే వెళ్తున్నాం. ఇక్కడ 2 బండ్లు ఉన్నాయా హిమాలయాను, వాళ్ళంటే ఇజ్రాయల్ నుంచి వచ్చిరంట, హన్లేలో స్టే చేసిరంట వాళ్ళు. ఇప్పుడు మనం హన్లేకి వెళ్ళాలి. హన్లే వచ్చేసి ఇంకా 74 కిలోమీటర్స్ అయితే ఉంది, కొంచెం దూరం పోనే సిగ్నల్ కూడా వెళ్ళిపోతుంది. అయితే ఏమైందంటే గైస్, మేము స్టే చేసిన దగ్గర వాళ్ళ దగ్గర ఫ్యూయల్ ఉందన్నమాట. ఒక లీటర్ 150 రూపీస్ అంట బ్లాక్లో అమ్ముతున్నారు. సో నాకైతే అంటే కొంచెం ఎక్కువ అనిపించింది, కాకపోతే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి ఏం లేరు, ఎక్కడి నుంచో లే నుంచి ఫ్యూయల్ బ్యాంక్ ఎక్కడ ఉందో దూరంలో అక్కడి నుంచి క్యాన్సర్ నింపుకొని ఇక్కడికి. ఇట్లాంటి మన నాలాంటి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది 150 రూపీస్ అంట లీటరు. ఏం చేస్తాం మనం, ఫ్యూయల్ బ్యాంకులు లేవు, మూసుకొని తీసుకోవాల్సి వచ్చింది. దీంట్లో ఒక 3 లీటర్స్ కొట్టించేసిన వన్ అభిషేక్ వన్ దాంట్లో కూడా 3 లీటర్స్ కొట్టించేసుకుండు. మొత్తం టోటల్గా మాకు ఎంత అయిందంటే 150 రూపీస్ లీటర్ కదా, ఆయనకి 450, నాకు 450 అయింది, 900 రూపీస్ అయింది పెట్రోల్కి. అండ్ నా ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఫుల్ ఉంది, మళ్ళీ రిటర్న్ రావచ్చు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం ట్రావెల్ చేయాల్సింది లోపల నాకు తెలిసి ఒక 200 కిలోమీటర్స్ అనుకుంటా. మళ్ళీ అక్కడికైనా బ్లాక్లో దొరికితే కొట్టించుకోవాల్సిందే తప్పదు. లోమా 16 కిలోమీటర్స్, లోమా ఏం పేర్లు రా బాబు ఇవన్నీ. అసలు ఇక్కడ ఏం చిమ్మలు పనిచేస్తాయి, నేను కూడా పోస్ట్ పే తీసుకున్నా ఎయిర్టెల్, ఇది కూడా పనిచేయట్లే. ఒక పెద్ద విలేజ్ ఉన్న చోటనే పనిచేస్తున్నాయి సిగ్నల్స్, అయితే వస్తున్నాయి ఆ ప్లేస్లలో వస్తున్నాయి. కొన్ని కొన్ని పెద్ద పెద్ద ఆర్మీ క్యాంపులు ఉన్న ప్లేస్లలో సిగ్నల్ వస్తుంది. లేలో మేము అవలక హోమ్స్టేలో ఉన్నప్పుడు కొందరు ఆంధ్ర వాళ్ళు వచ్చారని చెప్పిన కదా గాయస్, ఆ ఆంధ్ర వాళ్ళు ఒకవేళ మీట్ అయితే లక్ అనుకోవాలి, అంటే మధ్యలో కనిపించవచ్చు అని అనుకుంటున్నా. మళ్ళీ వాళ్ళు రిటర్న్ లేకొచ్చారు, మధ్యలో కనిపిస్తే మన లక్ అనుకోవాలి, అంటే కలిసి రైడ్ చేయొచ్చు. మన తెలుగులే కదా, వాళ్ళు ఒక 4 ఉన్నారు. రేడు ఫ్యూయల్ ట్యాంక్ ఉంది అండి, పెట్రోల్ ఉంటుందా అంటే ఇక్కడ చాలా పెద్ద ఉంది గాయస్. ఇదైతే ఆర్మీ క్యాంపింగ్ ఏమో, ఫైర్ ఇంజన్లు, పెట్రోల్ ట్యాంకు, వీళ్ళు ఎంత వెరైటీ. మా చాలా 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 పెద్ద ఉంది ఈ ఆర్మీ క్యాంప్. ఇదైతే విక్టర్ హార్వర్స్ మాతో నిన్న హోమ్స్టేలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇదర్ కామ్ కర్దా, నికల్ గే చల్ రే, ఆల్ ద బెస్ట్ బ్రో, బాయ్ బాయ్, థ్యాంక్ యూ బ్రో, బాయ్ బాయ్ బాయ్. ఫోటో సెల్ఫీ లే లో, ఉస్కో ఫోటో సెండ్ కర్ లో. హాయ్ కర్
जल्दी यहाँ से आटो, बाय ब्रो। सीरियसली वीलु निन्ना वच्चिर असलु मेमु तीनेसी लोपलकोच्चि रूम लो कूर्चोनि नेनु आ डेट अंता चेक चेसुकुंटुन्ना। वीळ्ळिद्दरु कलिसि ओकटेसारि वच्चि रूम लोकि ఎంత క్రేజీ చేసిరు అంటే మస్తు నవ్వుకున్నావు అసలు నైట్ అంతా, నాకు ది పవర్ సరిపోతలే నిజంగా చెప్తున్నా। నేను 390 వేసుకొని కేరళ రైడ్ చేసిన తర్వాత కొన్ని కొన్ని బైక్స్ నాపుతుంటే నాకు అసలు ఆ పవర్ నాకు అసలు సెట్ అవ్వట్లేదు। ఏదైనా పెద్ద బండి ఉంటే బాగుంటుంది కదా, నిజంగా నాకైతే అట్లనే అనిపిస్తుంది పెద్ద పెద్ద రైడ్లు చేయాలంటే। తక్కువ సీసీతోని తక్కువ ఇంజన్ పవర్తోని నాకు మజా అసలే కదా। ఒక 1890 ఈ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి నాకైతే మైలేజ్ మ్యాటర్లో మాత్రం ఏం ఫరక్ అనిపించట్లే, పర్లేదు బాగుంది మైలేజ్. అదే వేరే బండి అయి ఉంటేనా, అదే నా ఎన్ఎస్ అయి ఉంటేనా ఈ పార్టీకి ఒక 2 ఫుల్ ట్యాంక్ కొట్టిస్తుండేని అనుకుంటా, అంటే ఆ హన్లే వరకు 2 ఫుల్ ట్యాంక్లు అవుతుండే, నాది ఇంకా ఘోరంగా ఇస్తుంది మైలేజ్. దానికి ఏమైందో ఒకసారి మళ్ళీ చెక్ చేయాలి, ఒకసారి ఫ్యూయల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేయాలి దానిది, చాలా ఘోరంగా దిగిపోయింది మైలేజ్ మాత్రం నా ఎన్ఎస్ది. అట్లా కాకుండా నేను కూడా అసలు నడుపుతాను అనుకోండి, ఘోరంగా నడుపుతా, ఊకేనే 100 లేస్తుంది నా బండి. పవర్ ఎక్కువ ఉంటే మాత్రం మస్తు మజా వస్తుంది, అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 24 BH ఆ పవర్ ఉన్నా చాలు దీనికి, కాకపోతే దీనిది 18 పాయింటో 19 పాయింటో అనుకుంటా దీని పవర్, నాకు ఎగ్జాక్ట్గా తెలీదు దీన్ని. చాలా అలాగే ఇటు ఒక బ్రిడ్జ్ ఉంది కర్ది ఆమె 1060 రూపీస్ దోనోకు ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఆపేసి మన పర్మిట్స్ అన్నీ చెక్ చేసిరు. పర్మిట్ మాత్రం పక్కా తప్పకుండా తీసుకోవాలి. అరే ఒక వెహికల్ పోయిన తర్వాత ఇంకో వెహికల్, ఐరన్ బ్రిడ్జ్ చూడండి. అరే లోపల జేసీపీ పడిపోయింది, అయ్యా పడిపోయింది. అరే లోపల జేసీపీ ఉరే అభిషేక్, లోపల జేసీపీ పడిపోయింది చూడు. ఆ లోపల జేసీపీ ఉంది గాయస్, వాటర్ లోపల జేసీపీ ఎట్లా ఉంది రా బాయ్, కూర్చునేలే చూసుకుందాం. అన్యో మా హన్లే స్టేటా, స్టేటే హన్లే నుంచి కొంచెం ముందరికి వచ్చిన తర్వాత ఉమ్లింగ్లా లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలంట. ఠీకే ఓ ప్రాబ్లం నీ అవుతానా గాయస్, ఇందాక మేము ఒక 3-2 కిలోమీటర్స్ లోపలికి పోయినాము, ఆ రూట్లను చూసి భయపడ్డాం, ఎవరు లేరు మనమే పోతున్నామా అవసరం ఇక్కడి నుంచి అని, బట్ ఆ రూట్లోనే వెళ్ళాలంట. వర్షం పడుతుంది బాయ్, ఎంత ఎంత ఖాళీగా ఉంది అసలు. ఆ ఆర్మీ వాళ్ళు అయితే ఒకటే చెప్పారు, ఇటు నుంచి వెళ్ళండి వస్తుంది అని చెప్పేసి చెప్పారు. ఫోన్ అయితే పోతున్నాం అసలు ఎట్లా వస్తామో ఏమో, మాకేం అర్థమవుతలే, సిగ్నల్స్ లేవు ఏం లేవు, మ్యాప్ లేదు ఏం లేదు, ఏదో ఆర్మీ వాళ్ళు చెప్పారని ఇటు నుంచే పోతున్నాము. చూడాలి ఇక గైస్, ఇప్పుడైతే చాలా పైకి వచ్చినాము, లైక్ ఇక్కడి నుంచి అంటే ఆ కొండల అవతల నుంచి అట్లా 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 పైకి వచ్చేసినాము. ఇప్పుడు ఇంకో రూట్ అయితే కనిపించింది, అసలు మేము మెట్టు వెళ్తున్నాం ఏంది మాకేం అర్థమవుతలే. రే కడ్డెక్కిరా, అయితే ఒక కొండ బైక్ అయితే వచ్చేసినాము, ఇంత పైకి వచ్చినాము మాకేం అర్థమవుతలేడు ఏమో ఏం అర్థమవుతలే. ఇది లొకేషన్, కొండల పైన ఉన్నాం, ఆడనేమో మంచి కురుస్తుంది, ఇడనేమో మంచి గ్లేషియర్స్ ఉన్నాయి, చాలా డేంజర్ ఉంది ప్లేస్ అయితే. ఆఖరికైతే మనకు రోడ్ దొరికింది, కనీసం ఒక 20 కిలోమీటర్లు మొత్తం రోడ్ లేని రూట్లో ట్రావెల్ చేసినాము. నీ అమ్మ ఉంగ్లింగ్లా అబ్బా దొంగచొక్కుతో రాదా అనుకున్నాం, ఆఖరికైతే రోడ్ దొరికింది. చల్ 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 మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాయి, చాలా చాలా చలి పెడుతుంది, హ్యాండ్ మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. నేను అసలు
గోప్రోనే రికార్డ్ చేసుకోకుండా బ్లాగింగ్ ఆపేసిన అంత భయమైంది. అసలు నేను ఎక్కడికి వెళ్తున్నాయి, అసలు ఏం చేస్తున్నాం కూడా అర్థం కాలే మాకు. దాంట్లో నుంచి ఇప్పుడు బయటకు వచ్చినాం, ఇంకో అక్కడికి జేసీపీ వెళ్తుంది. ఆర్మీ జేసీపీ అనుకుంటా. థ్యాంక్ యూ. అడవి డ్యామ్కి అనుకుంటా. నువ్వు మేమే ఉన్నాం రా బాబు ఈ రోడ్ పైన, ఎవ్వడే లేడు. గాయస్ అంత దూరంలో చూడండి ఒక డాంకీ. డాంకీ అసలు ఏం జంతువు నాకు అర్థమవుతలే, కానీ దాని స్కిన్ అది చూడడానికి కొంచెం వెరైటీగా ఉంది. అది దావేని అమ్మ, అంటే అడవిలాలు ఉండేటిదేమో. అది ఎంత ఫ్రెష్గా ఉందంటే దాని స్కిన్, అంటే చూసుంటే కళ్ళకి అర్థమవుతుంది కొంచెం వెరైటీ ఉంది చూడ్డానికి. అది అసలు మనుషులు లేని చోట అలాంటి డాంకీ. చల్ ఈ బండికి ఏమైందో ఒకసారి ప్రాబ్లం వేస్తుంది, స్టార్ట్ అయితే లే సడన్గా. నేనైతే ఒకటే ఎప్పుడో చూసేటోళ్ళకి, ఇక్కడైతే రూట్స్ అయితే మనకి రూట్స్ అర్థం కావు, బోర్డ్స్ పెట్టండి, ఇంకొంచెం బోర్డ్స్ పెట్టండి. ఆ రూట్లో 20 కిలోమీటర్స్ వరకు మాకేం అర్థం కాలే, మేము ఎటు వెళ్తున్నాం ఏం చేస్తున్నాం కూడా అర్థం కాలే. అక్కడన్నా ఒక బోర్డ్ ఉన్నా బాగుంటుండే. అట్లా ఈ రూట్ ఏంటంటే రూట్లు ఇట్లా పాముల్లాగా చాలా పొడుగ్గున్నాయి. నాకు ఇది షార్ట్ కట్ లాగా గడ్డగా అనిపించింది, ఏదో ఇది ఎక్కేస్తున్నా. అట్లా ఒక పెద్ద రౌండ్ వేసే బదులు ఇట్లా షార్ట్ కట్లో వెళ్ళిపోతే బాగుంటుంది. బట్ ఏదో వైరింగ్ నడుస్తుందిగో ఆ రోడ్ పక్క నుంచి ఇట్లానే తీసిరు. టెక్ ఆ రోడ్ నుంచి ఈ రోడ్ వరకు అయితే రాగలినాం, కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి అటు పోవాలంటే అది లేదు. గుంత తీసేసిరు అలా, మళ్ళీ అక్కడ యూటర్న్ తీసుకుని మళ్ళీ ఇటు రావాలి. ద ఫక్ బ్రో, ఆ కింది నుంచి రోడ్ ఇట్లా ఉంది. చాలా పైకి వచ్చినాం మేము, లిటరల్లీ చాలా అంటే చాలా పైకి వచ్చినాము. అసలు ఎండ కొడుతుంది, చలి పెడుతుంది, అసలు ఏం అర్థమవుతలేము నాకు. ఇప్పుడు ఉంది అసలు అనేది. గ్లేషియర్ చూడండి ఎట్లుందో, మంచు కొండలు, అవన్నీ మంచు కొండలే. ది హైయెస్ట్ పీక్ పాయింట్ నూర్బుల్లా, 17,382 ఫీట్స్. తప్పందా ఈ టైం వచ్చేసి 3:29. ఒక్క పరోట తిన్నా, కొంచెం నీళ్ళు అయినా అంతే, ఫుల్ ఆకలి అవుతుంది నాకు. గైస్ ఆడ పేరు చూడండి, ఇలా 31 కిలోమీటర్స్. ఏం రా ఏమే కుడుతున్నావు, అరే దీని పేరు ఏం పేరు ఉంటుంది, పేరు మర్చిపోయినా. మొత్తం అయ్యే ఉన్నాయి. ఎగ్రేజ్ అంద డ్రోను. గాయస్ ఇక్కడ ఏదో రెస్టారెంట్ ఉంది, అక్కడ మాత్రం జనాలు ఉన్నారు. బ్రిడ్జ్ ఉంది ఇక్కడ, దుమ్చోక్ ఒమ్లింగ్లా స్ట్రేట్ అనుకుంటా. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఇక్కడైతే కొందరు ఉన్నారు, ఏదో రెస్టారెంట్ ఉంది, పోయి కొంచెం ఏమైనా తిందాం. అవసరమా వెళ్ళిపోంపా, ఫుల్ బైకర్స్ ఉన్నారు. ఆడ షాప్ ఉంది, హోటల్ ఉంది, దారా అభిషేక్ పోయి తిందాం. టైం ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఉమ్లింగ్లోకి వెళ్ళి అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి అక్కడ నుంచి దుమ్చోక్కి వెళ్ళి రిటర్న్ బ్యాక్ అయిపోవాలి. ఇక్కడ క్యాంపులు ఉన్నాయి కదా, ఏమన్నా స్టే ఇస్తారేమో అడుగుదాము, ఒకవేళ నైట్ అయితే. ఆల్రెడీ 4 అవుతుంది టైము, నాకు తెలిసి చాలా రిస్కీ చేస్తున్నాము. ఇట్స్ ఇంపాసిబుల్ అనుకుంటున్నా రిటర్న్ బ్యాక్ పోవడము, ఇక్కడ ఎక్కడన్నా స్టే చేయడమే బెటరు.
ఉమ్లింగ్లా 23 కిలోమీటర్స్, దుమ్చక్ 50 కిలోమీటర్స్. గైస్ ఫైనల్లీ ఉమ్లింగ్లాకి అయితే వచ్చేసినాము. 19,024 ఫీట్స్. ఉమ్లింగ్లాలో ఆక్సిజన్ కెఫే అని ఒకటి ఉంటుంది, అదైతే క్లోజ్ ఉంది ఆ కెఫే. ఇక్కడ మొత్తం ఎవ్వరు లేరు అనమాట, మేమే ఉన్నాం. వాటర్ కూడా అదేదో విలేజ్లో ఆగినప్పుడు ఒక ఆంటీ ఇచ్చిన వాటర్, ఆ వాటరు ఈ కుర్కురే ఉంది, ఇది ఇంకొక యాపిల్ ఉంది నా బ్యాగ్లో, వీటితోనే సరిపెట్టుకుంటాం. దీని తర్వాత ఇక డైరెక్ట్ రిటర్న్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. తుమ్చుక్కు పోయే ఆలోచన అయితే లేదు ఇప్పుడు, అసలు ఆక్సిజన్ లెవెల్ ఎంత తక్కువ అంటే అంత తక్కువ ఉంది. గైస్ నా ఫోన్లో టైం చూడండి, ఎగ్జాక్ట్గా 8 PM అవుతుంది. అండ్ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లో చూడండి 5:37 అవుతుంది. మొత్తం మా చైనా సిగ్నల్స్లో ఉన్నాం మొత్తం మేము. చైనా సిగ్నల్ చూపిస్తుంది, నా ఐఫోన్లో 8 చూపిస్తుంది టైమ్, 8 PM. సిగ్నల్సే మారిపోయినాయి మొత్తం. ఊపిరి ఆడతలే, అనవసరంగా ఎంతసేపు ఉన్నాం ఇక్కడ. అయ్యది బండిలు కూడా స్టార్ట్ అవుతారే. ఇక్కడ వెదర్ అట్లుంది, డకౌట్ నాకు డకౌట్. డకౌట్రా నాకు స్టార్ట్ అవుతుంది, ఊపిరి ఆడతలే నాకు ఇక్కడ. గైస్ స్ట్రేట్ వెళ్తే దుమ్చుక్ పోయేంత ఓపిక ఏమీ లేవు మాకు. GoPro stop recording.